తెలుగు వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన రోజులు. ముఖ్యంగా ఇది మహిళల పండుగ. సో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. అండ్ గతంలో కూడా మీరు చూశారు 2018లో ఇలాగే దసరా నవరాత్రులకి అమ్మవారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయండి, ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రంలో మహిళలకి ఒక అన్నగా ఒక తమ్ముడిగా అండగా ఉంటారని అమ్మని కోరటం జరిగింది. 2019లో అమ్మ ఆశీస్సులతో జగనన్న తిరుగులేని మెజారిటీతో 151 సీట్లతో ఈరోజు ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తూ ఏదైతే అమ్మ కోరుకుంటుందో ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మ కోరిక మేరకు అమ్మ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన అందిస్తున్నారు. మళ్ళీ 2023 కూడా చాలా బలంగా ఈరోజు మొదటి రోజే కోరుకోవడం జరిగింది. 2024లో మళ్ళీ జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు తీసుకువెళ్ళాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా కోరుకుంటున్నానంటే ఇంతవరకు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల్ని సొంత బిడ్డలుగా భావిస్తూ వారి ఇంటిలో ప్రతి మనిషికి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడమే కాకుండా ఈరోజు చక్కటి విద్యని వైద్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసిన తర్వాత ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి ఏం చేయగలడు, భగవంతుడైనా ఏ కుటుంబానికి ఇంకా ఏం ఆశీర్వదించగలడో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే అమ్మవారి ఆశీస్సులు జగనన్నకి మెండుగా ఉండాలి, శత్రువుల్ని జయించి ప్రజలకి మంచి చేస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ముఖ్యంగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకి ఎప్పుడూ అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే పొద్దుటి నుంచి తండోపతండాలుగా భక్తులు ముఖ్యంగా మహిళలందరూ కూడా విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. బాలా త్రిపుర సుందరిగా
ఎంతో అందంగా ముచ్చటగా అమ్మ కూర్చొని ఈరోజు అందరికీ ఆశీస్సులు అందిస్తుంది. సో అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ పసుపు కుంకుమలతో సుమంగళిగా ఉండే విధంగా ఆశీర్వదించాలి. ఆ కుటుంబం ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదించాలి. వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ప్రజలకు ఎప్పుడూ సర్వీస్ చేసుకుంటూ మంచి పేరు తీసుకొచ్చేలాగా మమ్మల్ని ఆశీర్వదించాలి.